కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాజ్యాంగం మీద దాడి జరుగుతోందని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కుతోందని విమర్శించారు కేటీఆర్. ఫిరాయింపులపై రాజ్భవన్ కు వెళ్లి గవర్నర్ కు ఫిర్యాదు చేసిన తర్వాత కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా పార్టీ యొక్క శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల బృందం, సీనియర్ నాయకుల బృందం ఈరోజు గవర్నర్ గారిని కలవడం జరిగింది. ఇందులో అందుబాటులో ఉన్న వాళ్ళందరం కూడా పాల్గొన్నాము. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ప్రధానంగా రెండు ముఖ్యమైన అంశాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం. అందులో మొదటిది రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, రాష్ట్రంలోని విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమేమి హామీలు ఇచ్చినారు, ఏ రకంగా వాటిని వాళ్ళ తుంగలో దొక్కుతూ అప్రజాస్వామికంగా విద్యార్థుల మీద దాడులు, నిర్బంధాలు, కేసులు, న్యాయం అడిగిన విద్యార్థుల మీద లాఠీలు విరగొడుతూ ఒక భయానకమైన వాతావరణం తెలంగాణ ఉద్యమ సమయంలో ఎట్లా అయితే యూనివర్సిటీలలో, కాలేజీ క్యాంపస్లలో, హైదరాబాద్లో ఒక భయానకమైన వాతావరణం ఆనాడు విద్యార్థుల మీద దాడుల్లో చూసినామో, అదే రకమైన వాతావరణం మళ్ళీ తిరిగి ఈరోజు పునరావృతం అవుతుందని చెప్పి గవర్నర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. ముఖ్యంగా గవర్నర్ గారికి చెప్పింది ఏమంటే, మొదటి సంవత్సరంలోనే, ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలోనే 200,000 ఉద్యోగాలు ఇస్తామన్న రాహుల్ గాంధీ గారి మాట, జాబ్ క్యాలెండర్ అని చెప్పి పత్రికల్లో పుంకాను పుంకాలుగా ఫ్రంట్ పేజీల్లో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకొచ్చినాం.